ఇంకా ఎవరెవరు వస్తూ ఉన్నారు అక్కడికి? సార్ ఇప్పుడైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరు నాయకులు చేరుకుంటున్నప్పటికీ కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఉన్నటువంటి వాడు ఇప్పుడు మీరు చూసినట్టుగానే కేశవరావు చూడొచ్చు సార్, కవిత చూడొచ్చు మనము. అందుకే కవిత ఇప్పుడు కవితతో పాటు సార్ చూస్తున్నాం. హరీష్ రావుతో పాటు కేటీఆర్ ముగ్గురు కూడా బయటకు వస్తున్నాడు. బయటకు హరీష్ రావు, కేటీఆర్, కవిత వాళ్ళు విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు విజువల్స్ లో. కవిత ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కవితని తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు, వెనక మళ్ళీ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు వాళ్ళందరూ కూడా వెనక ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడే అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు కవితని, బయటికి తీసుకొస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. కవిత, ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి దాదాపు ఇంట్లో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినటువంటి క్రమంలో కవితని ఇప్పుడు ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. కవితని అరెస్ట్ ఎలా చేస్తారంటూ కూడా కేటీఆర్, హరీష్ లోపల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈడీ అధికారులతో కొంత వాదోపవాదాలు కూడా జరిగినట్లుగా మనం విజువల్స్లో చూసాము. వాటి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూసాము. అనంతరం ఇప్పుడు అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. ఎవరైతే కవిత, కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గారి కుమార్తె, జాగృతి ఫౌండర్ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా అనుకుంటాం, మాజీ ఎమ్మెల్సీ, తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. ఎవరైతే ఆ గేటు బయట రోప్ పార్టీస్ని పెట్టారు, రోప్ పార్టీస్ని పెట్టి అక్కడి నుంచి తను తరలించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా కూడా ఒకవైపు నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. మనం చూస్తుంటే స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ సెక్యూరిటీ, అదేవిధంగా పోలీసు అందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పక్కకి నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కిందకి ఏదైతే తనని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు, బయట వాహనంలో ఎక్కిస్తున్నారు. కవిత వెహికల్ ఎక్కిస్తారా లేక పోలీస్ ఈడీ అధికారులు తీసుకొచ్చినటువంటి ఈడీ అధికారుల జీబులో తీసుకెళ్తారా లేక పోలీస్ జీబులో ప్రొటెక్షన్ తోటి పోలీస్ జీబులో తీసుకెళ్తారనేటువంటి చూడాలి. గేటు ఓపెన్ చేయబోతున్నారు, గేటు ఓపెన్ చేయబోతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. కిందకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వెహికల్స్ దగ్గర ఇప్పుడు అక్కడ కొంత చర్చ జరుగుతూ ఉన్నట్లుంది. ఆ చర్చ ఎవరైతే కేటీఆర్ కొన్ని ఇంకా డౌట్స్ని రైజ్ చేయటం కానీ లేకపోతే అరెస్ట్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి వారు అక్కడ ఆర్గ్యుమెంట్ జరగటం కానీ కొంత జరుగుతూ ఉండాలి. జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆలస్యం అవుతుంది. తను కిందకు వచ్చిన తర్వాత తీసుకెళ్లేటువంటి క్రమంలో దాదాపు లోపల 50 మంది ఈడీ అధికారుల బృందం ఉంది. 50 అధికారుల బృందంతో పాటు లోపల పోలీస్ అధికారులు కొంతమంది ఉన్నారు. వారితో పాటు బయట పోలీస్ బలగాలు అయితే ఇప్పటికే మోహరించి ఉన్నాయి. అదేవిధంగా లోపల కవితతో పాటు కేటీఆర్తో పాటు హరీష్, అదేవిధంగా మరికొంతమంది ముఖ్య నేతలు కేశవరావును చూశాము, అలాగే మాగండి గోపీనాథ్ను చూశాము. మరికొంతమంది అధికారుల బృందం కూడా, ఎవరైతే రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బయట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ఎవరో పోలీస్ అధికారి గేట్ దగ్గరికి పరిగెత్తుకుంటా లోపలికి వెళ్తున్నాడు. పరిగెత్తుకుంటా లోపలికి వెళ్తున్న దృశ్యాలు, డీసీపీ వచ్చినట్లున్నారు, డీసీపీ లోపలికి వెళుతున్నట్లున్నారు. ఆ సెక్యూరిటీ పర్పస్ నేపథ్యంలో ఎక్కువ మంది మరి అక్కడికి వస్తున్నట్లుగా మనం భావించాలి. బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఈడీ అధికారులు కూడా బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే లోపల అరెస్ట్ చేసినటువంటి కవితని తీసుకెళ్లేటువంటి క్రమంలో బయట అడావుడి జరుగుతోంది, అడావుడి మొదలైంది. ఈడీ అధికారులు, పోలీస్ అధికారులు మొత్తం అక్కడ ఈడీ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ని అక్కడ పోలీస్ అధికారులు అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎవరైతే ఇప్పటివరకు కవిత ఇంటి దగ్గర సెక్యూరిటీగా, కవిత ఇంటి దగ్గర రక్షణగా ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇప్పుడు కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఈడీ అధికారులకి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, ఈడీ అధికారులకు రక్షణ కల్పిస్తున్నారు, ఈడీ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నారు. మరి అటువంటి రాజ్యాంగం సిస్టమ్, అలాంటి డైరెక్షన్స్ ఉంటుంది రాజ్యాంగంలో, అలాంటి అంశాలు పొందుపరిచి ఉంటాయి. అంటే ఏదైతే ఎటువంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వ వ్యవస్థలకి ఎలా సహకరించాలి, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా చూడాలనేటువంటి దాంట్లో కూడా ఇవన్నీ పొందుపరిచిన అంశాలు కాబట్టి ఈడీ అధికారుల డైరెక్షన్ కూడా మొత్తం క్రియాశీలకంగా పోలీస్ వ్యవస్థ ఫాలో అవుతున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. ఇక లోపల గేటు ఓపెన్ చేసేదానికి జరుగుతూ ఉంది. గేటు దగ్గర ఇప్పటికే వాటికి సంబంధించి పరిశీలన జరుగుతూ ఉంది. దృశ్యాల్లో మధు